हेलो फ्रेंड्स, నేను రాజు బెర్ర. అద్భుతమైన గౌరవాలు అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతాయి. అవి తెచ్చిపెట్టుకుంటే వచ్చేటి కావు. అభిమానం అంగడి సరుకు కాదు, కొనుక్కుంటే దొరికేది కాదు. ఆయా వ్యక్తుల నడవడిక, మంచితనం, సమాజానికి వాళ్ళు చేసే సేవలు, ఇతరుల పట్ల చూపించే ప్రేమాభిమానం, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనస్తత్వం, ఇవే ఆ వ్యక్తులను ఎవరెస్ట్ అంతా ఎత్తున నిలబెడతాయి. ఎగ్జాక్ట్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి వర్తిస్తాయి ఈ మాటలు. భూదేవి అంత ఓర్పు, స్వచ్ఛమైన మనసు, తన తేజస్సుతో సినీ ఇండస్ట్రీలోని కుటుంబాలకు వెలుగులు నింపాలనే తపన. అందుకే సినీ వినీలాకాశంలో ఎంతోమంది తారలు ఉన్నా మెగాస్టార్ చిరంజీవి గారికే ఈ అద్భుతమైన గౌరవం దక్కింది. నిన్న మల్లారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన ఓ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ ఓ అద్భుతం చోటు చేసుకుంది. దాదాపు 6,000 మంది విద్యార్థులు తమ అభిమానాన్ని కళాఖండంగా మలిచి కోట్లాది మంది హృదయాలలో కొలువైన మెగాస్టార్ చిరంజీవి గారికి అందించిన అద్భుత గౌరవం ఈ అద్భుత దృశ్యకావ్యం. నిజంగా ఎందరికీ దక్కుతుంది ఈ అద్భుత గౌరవం. చిరంజీవి గారి కోసం 2 రోజులుగా 6,000 మంది విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం చేసిన అద్భుత ప్రయత్నం ఈ దృశ్యం. ఇది చూసిన చిరంజీవి గారే కాదు, కోట్లాది మంది అభిమానులు కూడా వావు అన్నారు. ఇక చిరు కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్కసారిగా లేచి ఆ విద్యార్థులందరికీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత విద్యార్థులను ఉద్దేశించి మెగాస్టార్ ఇన్స్పైరింగ్గా చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికీ తాను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తానని, అలాగే ఆహారం విషయంలో పద్ధతిగా ఉంటానని, ఇక వ్యక్తిగత జీవితంలో కూడా చాలా క్రమశిక్షణ పాటిస్తానని, ఇవాళ ఈ వయసులో కూడా మీ అందరి ప్రేమాభిమానాలను అందుకుంటున్నానంటే దానికి కారణం క్రమశిక్షణ. అందుకే ఇవాళ తనను చూసి తన కుటుంబంలోని మిగతా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ ఒక స్ఫూర్తిగా తీసుకొని సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్స్గా వెలుగొందుతున్నారు. మీరు కూడా మీ జీవితంలో క్రమశిక్షణను పాటించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, తద్వారా ఈ దేశం బాగుండాలని, అలాగే క్యాన్సర్పై కలిసికట్టుగా పోరాటం చేయాలని యువతకు పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు.